హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనాడ కలర్స్. ఈ వీడియోలో మనకి సీజనల్గా దొరికే ఉసిరికాయలను పేస్ట్గా చేసి 4 to 5 months వరకు స్టోర్ ఎలా చేయాలో చూద్దామండి. ఉసిరిలో చాలా పోషకాలు ఉన్నవి. ఇది సర్వరోగ నివారిణి. రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల తల వెంట్రుకలు మొదలుకొని కాళ్ళు గోళ్ళ వరకు కూడా మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఇది మనకు అందిస్తుందండి. ఉసిరికాయే కాదు, ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి కూడా చాలా మంచిది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలని మన పూర్వీకులు చెప్పారు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయి వనభోజనాలు అని చెప్పి మనం ఎక్కడెక్కడో గ్యాదర్ అయ్యి ఆ డే అంతా గడిపేస్తున్నామండి. దీనిలో విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని, జీవక్రియను పెంచడానికి ఇది సహాయపడుతుంది. మనకు ఆయుర్వేదిక చూర్ణాలలో ఉసిరిని తప్పకుండా వాడుతున్నారండి. ఈ ఉసిరికాయ రోజు తినడం వల్ల షుగర్, బీపీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అంతేకాదు కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది. మరి ఇలాంటి ఉసిరి డైలీ దొరకదు కదా మనకి. అందుకే ఈ వీడియోలో చూపించినట్లుగా ఉసిరి పేస్ట్ చేసి దాన్ని స్టోర్ చేసుకుని రోజు ఉదయాన్నే దీన్ని మనం సేవిస్తే చాలా రోగాలు తగ్గుతాయండి. మరియు ఎన్నో ప్రయోజనాలు కూడా మనకి అందుతాయి. ఇక్కడ నేను 4 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ గిన్నెలో అవి వేసుకుని 1 గ్లాస్ వాటర్ వీటికి యాడ్ చేసుకున్నాను. ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో 2 to 3 వెయిట్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిన వాటిని మనం పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలండి. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత వీటి మధ్యలో ఉన్న పిక్కను తీసేసుకుని మనం అవన్నీ కూడా ఒలుచుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్నీ మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పెట్టుకోవాలండి. ఈ మిక్సీ పెట్టుకునేటప్పుడు ఒకసారి ఒక రౌండ్ మిక్సీ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది యాడ్ చేసాం కదండి, ఆ వాటర్ ఇంకా దాంట్లో కొంచెం మనకి మిగిలి ఉంటుంది. ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకుంటూ మనం మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దాన్ని అంతా కూడా మనం ఒక గాజు బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 to 5 months వరకు ఇది మనకి నిల్వ ఉంటుందండి. ఇలా మనం స్టోర్ చేసుకున్న పేస్ట్ని రోజు ఉదయాన్నే 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ ఈ ఉసిరి పేస్ట్ కలుపుకొని పరగడుపును తాగితే ఇందాక నేను చెప్పిన ప్రయోజనాలన్నీ కూడా మనకి లభిస్తాయండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇది మనం ఇలాగా ఈ హాట్ వాటర్లో కలిపిన ఉసిరిని తాగడానికి ఇష్టపడరు కదండి, వారి కోసం నేను ఇక్కడ స్వీట్ తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేను 1 హాఫ్ కప్ పటికి బెల్లం తీసుకున్నాను. దాన్ని ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఈ పటికి బెల్లం వేసి 1 హాఫ్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆ పటికి బెల్లం అంతా కరిగే వరకు కూడా లో ఫ్లేమ్ మీద మనం అది కరగపెట్టుకోవాలండి. ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి కొంచెం పాకంలాగా వస్తుందండి. దీంట్లో మనం 1 కప్ ఉసిరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఉసిరి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి.
ఇప్పుడు మనకి ఇది స్వీట్ అనేది తయారైపోయిందండి. ఇది కొంచెం స్వీట్గా లైట్గా వగరగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగిన పిల్లలకి ఇది మనం డైలీ ఒక స్పూన్ పెడితే చాలా మంచిదండి హెల్త్కి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.